పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలకు నిరసనగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ గ్యాస్ పై సబ్సిడీ డబ్బులు రావట్లేదని వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో మన కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ అలాగే వంట గ్యాస్లపై ఎప్పటికప్పుడు ధరలు పెంచుతూ పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారిని నడివిర్చే విధంగా ధరలు పెంచుతున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఏదైతే మనకు గ్యాస్ పై సబ్సిడీ రావాల్సిన డబ్బులు బ్యాంకులలో జమ చేయకుండా సబ్సిడీ లేకుండా చేస్తున్నందుకు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి రోజు పెంచుతూనే ఉన్నాడు. కాబట్టి దాన్ని తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాను, జై కాంగ్రెస్. ఈరోజు కోనరావుపేట మండల్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు వంట గ్యాస్ సిలిండర్ల మీద కానీ డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ప్రతిరోజు పేద ప్రజల నడ్డి విరిచే విధంగా డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఒకేసారి మహిళలకు సిలిండర్ 100 రూపాయలు అంటే దానికి 100 రూపాయలు పెంచిన కానీ సబ్సిడీ అనేది ఇయ్యలేడు. అంత రేటు ఒకేసారి పెంచితే పేద ప్రజలకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని నిరసనగా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఇలాగే ముందు ఇలాగే పెంచుకుంటూ పోతే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్కు మేము యూత్ కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల పక్షాన గట్టి నిరసనగా తెలుపుతాం. అలాగే బీజేపీ గద్దె కూల్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని తెలియజేస్తూ జై కాంగ్రెస్.